విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కుడిమాలలో అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ నిధి సేకరణ ప్రారంభం. జగిత్యాల జిల్లా కుడిమాల మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణ నిధి సేకరణ రథయాత్రలో ప్రారంభించడం జరిగింది. పూజారి మధు చక్రధర్ శర్మ రామాలయంలో మొదటగా తన వంతు నిధి సమర్పణ చేయగా మూడవ ఎంపీటీసీ శ్యామల లక్ష్మణ్ 5555 రూపాయలు మందిర నిర్మాణ నిధి ట్రస్ట్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు కంచర్ల గంగాచారి మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఎంతో మంది త్యాగధనుల ఫలితమే ఈ రామ మందిర నిర్మాణం అని ఇందులో యావత్ ప్రజానికం భాగస్వామ్యం కావాలని ఇంటింటి నిధి సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఇది ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుందని ఇట్టి కార్యక్రమంలో కుల మత వర్గ భేదం లేకుండా అందరూ భాగస్వాములై శ్రీరాముని కృపకు ప్రార్థులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సంయోజక్ మంచాల శ్రీనివాస్, సాహిత్య ప్రముఖ్ కంచర్ల గంగాచారి, పూజారి మధు చక్రధర్ శర్మ, సభ్యులు నాంపల్లి రామచంద్రం, వడ్లకొండ హనుమన్లు, మచ్చరాజు, బీజేపీ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ చారి, ఏనుగు ఆదిరెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం చేపట్టిన సందర్భంగా అఖిల భారతీయ స్థాయిలోపట దినదాన ఉద్యమం నిధి సేకరణ ఉద్యమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో యావత్ దేశం మొత్తం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మన కొడిమ్యాలలో శ్రీరామ జన్మమూర్తి యొక్క ఆలయంలో పూజ చేయించి ఈ కార్యక్రమం మనకు జనవరి 20 నుండి ఫిబ్రవరి 10 వరకు పూర్తుంటుంది. ప్రతి ఇంటింటికి వెళుతూ ప్రతి ఇంటిలోని యొక్క ప్రతి వారికి ఈ యొక్క అయోధ్య చరిత్ర వివరిస్తూ ఒక కుటుంబం నుండి మాత్రం ఒక వ్యక్తికి 10 రూపాయలు, ఉన్నవాళ్ళు 100, 1000, 1000 కొడిస్తున్నారు, కానీ లేని వాళ్ళు ఒక కుటుంబానికి 10 రూపాయలు. అలా లేని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో యొక్క చరిత్ర చెప్పి వాళ్ళ యొక్క ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఎంతో మంది త్యాగాల ఫలితం, దాదాపుగా 500 సంవత్సరాల పోరాటం, ఎంతో త్యాగమూర్తుల యొక్క బలిదానాలు. ఆ యొక్క నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ప్రకారంగా అధికారికంగా మనకు వచ్చినటువంటి ఒక ఆలయాన్ని నిర్మించుకోమని అధికారికంగా తీర్పు వచ్చింది. ఆ సందర్భంగా ఎంతో మంది త్యాగం వెళ్ళిపోయినారు కాబట్టి ఆ యొక్క రామజన్మభూమి లోపల ఉన్నది రామాలయమే, కానీ ఆ బాబర్ యొక్క పరిపాలన లోపల యొక్క మీద డాన్సర్లు కూల్చేసి మందిర డాన్సర్లు కట్టిండు కాబట్టి ఆ యొక్క వివాదాస్పద భూమిగా మారింది. ఏనాడు అక్కడ మస్జిద్ లేదు, రామాలయమే ఉంది. ఆ యొక్క వివాదపద కట్టడాన్ని కూలగొట్టి మళ్ళీ మనం రామమందిరం కట్టుకోవాలని సంకల్పంతో చాలా మంది త్యాగులు సన్యాసులు సాధువులు బలైపోయినారు. కాబట్టి ఆ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన తీర్పు మేరకు బ్రహ్మాండమైన భవ్య రామమందిరం నిర్మిస్తున్నాము. ఆ యొక్క రామమందిర నిర్మాణం కోసమే యావత్ చాలా మంది నేను మా ద్వారా కడుమది కొన్ని 100 డాలర్ల కోట్ల రూపాయలు ఇస్తామని ముందుకొచ్చిన ఈ యొక్క నిర్వాహకులు మాత్రం ఈ రూపాయలు వద్దు అని యావత్ ప్రధాని గాంధీ యొక్క గుడి మందిరం కాబట్టి భారత ప్రతి మనిషి ఇవ్వాలని చెప్పి ఇంటింటి జనధారణ పెట్టడం ద్వారా ఇప్పుడు ఈ యొక్క జనధారణ కార్యం స్టార్ట్ అవుతుంది. కానీ మేము కూడా వెళ్ళాం కరసేవకు, ఆ యొక్క మంది కరసేవ ఫలితమే ఈ రోజు నిర్మాణానికి నాంది అని చెప్పి చెప్పుకుంటూ ఆ అదృష్టం యావత్ ప్రజానికానికి ఉంది. ఎంతో మంది చనిపోయారు, 100 సంవత్సరాల యొక్క చరిత్రలో ఆ అవకాశం మనకే దక్కింది. ఎలా అంటే మన హయాంలో పడినే ఆ యొక్క బాబు కట్టడం కూలిపోయింది, మన హయాంలో పడినే నిర్మాణం అవుతుంది, మనం ఇప్పుడు వెళ్ళి చూసేటువంటి అవకాశం మనకే దక్కుతుంది. మనం చాలా అదృష్టవంతులం, పుణ్యాత్ములము, ఆ యొక్క
జన్మ ధన్యమవుతున్న అవకాశం మనందరికీ ఉంది ఇక్కడ. కాబట్టి ఆ సందర్భంగా ఈ యొక్క రామ జన్మభూమి నిధి సేకరణలో ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయులు అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, అందరు కూడా మన మండలంలో ప్రతి భారతీయులు కుల మత వర్గ భేదం లేకుండా అందరు కూడా దీనికి భాగస్వాములై ఈ యొక్క రాముని నిధి సేకరణకు నిధి సమర్పించి ఆ యొక్క రాముని కృపకు ప్రాప్తి కావాలని కోరుతున్నాము. జై శ్రీరామ్.